మొన్న చంపి దీంతో తిరుగుతున్నావురా, చేస్తే నీకు నొప్పిగా ఉంటుందా? చాపి వదలని జీవానికి మర్జీవానికి అతీతమైంది ప్రేమ. వాడంటే దానికి పిచ్చి కోరిక, దానికి వాడే సర్వస్వం. అది 15 సంవత్సరాల నుంచి దయ్యమై వాడితోనే కాపురం చేస్తుంది. దాని సమక్షంలో వాడి నీడ కూడా వాడి వెనక్కి రావడానికి భయపడుతుంది. వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళెవరు ఇంతవరకు బ్రతికే లేరు. అది మిమ్మల్ని వదలదు. మీరు పెను ప్రమాదంలో ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నా అందరికీ మంచే చేయమన్నాడు ఆ ఊపర్ వాళ్ళ. Oh,
ఇది గనక బయటకు వచ్చిందో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తర్వాత మీ ఇష్టం. ఇక మీరు నీ చింతగా వెళ్ళచ్చు. ఇలా హల్ హరిచలో హల్ చాలి హోమ్ సాయి. బేబీ 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 ఇంకొక్క క్షణం కనుక లేటే ఉంటే దెయ్యం దాంతో పాటు నన్ను తీసుకెళ్ళిపోయి ఉండేదిరా. ఇంకా దెయ్యం మనల్ని ఏమీ పేగలేదు, మీరు టెన్షన్ పడకుండా తాగండి. అమ్మ రే శశి చేయాలరా. కట్ చేస్తుందండి. రే ఇంకా ఏం కావాలి నీకు? శశి నేను చెప్పేది విను. నా డ్రీమే కాదు, నన్ను నేను కోల్పోయేలా చేశారు. చాలదా ఇన్ఫర్మేషన్? నాకు నా డ్రీమ్ వద్దు, నువ్వు ఉండే ఈ హైదరాబాద్ వద్దు. టుమారో మార్నింగ్ ఐఎమ్ లీవింగ్, ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్ మీ. రే శశి వెళ్ళిపోతానంటుందిరా, ఇంకా లైఫ్లో నన్ను కలవదేమోరా. రే మన ప్రాబ్లమ్స్ అనేది కారణం వాడేరా, ఆయన చంపేస్తానరా, కాల్ చేసి చంపేస్తానండి. హలో రే, ఎందుకురా మమ్మల్ని మోసం చేసావు? మేము కష్టపడి సంపాదిస్తే మా డబ్బులు మాకు ఎందుకు ఇవ్వరా? ఒడ్బేను ఫోన్ పెట్టరా, తాగుతున్నా కొడుక. కాల్ కట్ చేశాడు రా, రే ఇవిడికి లాస్ట్ ఛాన్స్ రా. రే కాల్ కట్ చేసావేంట్రా, మేమెవరో మీకు తెలీదా? మేము ఎవరో తెలియకుండానే మా డబ్బులు దొబ్బేసి ఆయన పంపించి ఈయన పంపించి మమ్మల్ని ఏహేద్దాం అనుకుంటున్నావా? ఫోన్ పెట్టరా నా కొడక. రే ఆయన దేవులతో కాపురాలేట్రా, కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. నా బేబీ గురించి నీకు ఎట్లా తెలుసు? ఓహో దాని పేరు బేబీనా? రే దాని పేరు బేబీ అంటరా? బేబీని ఏం చేశారా? నీ బేబీని బాటిల్లో మడత పెట్టి కిడ్నాప్ చేశానరా. మడత పెట్టి బాటిల్లో పెట్టావు? బేబీకి మాత్రం మరి జరగాలి, ఒక్కొక్కరిని నరికేస్తా కొడకల్లారా. మర్యాద చెప్తున్నా, నా బేబీని తెచ్చి నాకు ఇచ్చాయి. ఇవ్వండిరా, ఏం పీకుదా? నా బేబీ నా కావాలరా, నా ప్రాణరా. మీరు ఇవ్వాల్సిన డబ్బులు నేను మాఫీ చేస్తాను, నా డబ్బులు అవసరం లేదా? కావాలంటే నేను మిమ్మల్ని టచ్ కూడా చేయను, ప్రామిస్ రా పక్క. ప్లీజ్ రా బేబీ నాకు. రే అది బేబీ బేబీ అన్నాడు రా, బేబీని అడిగి ఇచ్చేస్తే రుణమాఫీ చేస్తాడంట్రా, మళ్ళీ ఏం చేయడంట్రా? బొంగులో ఆర్డర్ రుణమాఫీ చేసేదేంట్రా? అయినా మన దగ్గరే డబ్బులు దొప్పేసి మనకే ఇవ్వడం ఏంట్రా? అయినా ఆడతో డిస్కషన్ ఏంటి? హ్యాపీ పెట్టే ఫోన్ బొంగులో. పాత మసీదులో ఉందని చెప్పేద్దా? సమాంత వద్దు, పూజా హెగ్డే అసలే వద్దు సార్, తమన్నా ఎంత తెల్లగున్నా నాకు వద్దు సార్. వాళ్ళు ఈ రోల్ చేయలేరు సార్.
సార్, వాళ్ళ ఎమోషన్స్ అడ్వాన్స్ తీసుకున్నంత వరకు వన్స్ అడ్వాన్స్ గివెన్ జీరో ఎమోషన్స్. అయినా మీకేం సార్ ప్రాబ్లం? మీకేం అడిగాను? బాలీవుడ్లో ఆలియా భట్ని అడిగానా? హాలీవుడ్లో బ్రాడ్ పిట్ని అడిగానా? ఆఫ్టర్ ఆల్ నా దయ్యం క్యారెక్టర్కి ఒక నిజమైన దయ్యం అడిగాను, అది కూడా ప్రాబ్లమా? ఇప్పుడు నా సినిమాలో కుక్కర్ ఓలు ఉంది, దాన్ని వెనక్కి పెడతామా? పెట్టంగా కుక్కర్ని పెడతాంగా? మరి ఇంకేం సార్? సార్, ఐ ట్రీట్ ఆల్ మై క్యారెక్టర్స్ ఈక్వలీ. ఒక దయ్యం పెట్టే ఎక్స్ప్రెషన్స్ నిజమైన దయ్యమే పెట్టగలదు సార్, నాకు అది కావాలి. హారర్ సినిమా అంటే అరుపులు, దయ్యం సినిమా అంటే కూర్పులు పెట్టే దొబ్బ సార్. మనం తీసేది చిన్న చితిక సినిమా కాదు, మనం ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. ఒక చరిత్ర సృష్టించి మహానటి సావిత్రి బయోపిక్ తీసిన నాగార్జున ప్యాషను, ఎన్టీఆర్ బయోపిక్ తీసిన కృష్ణదేవ కంపాషను, ఏదో రెండు డోసులు, రెండు ఇంచులు, ఏదో రియాలిటీ కోసం నిజమైన దయ్యాన్ని అడిగితే నాకు పిచ్చా పిచ్చ కొట్టుడు కొడితే ఒకటే నా మాట అండి. సార్, మీరేం వరి అవ్వకండి సార్. చైనా మెషిన్లు పనిచేయమని చెప్పి కొరియా నుంచి సబ్మెరీన్లో మొన్ననే దింపా దయ్యాన్ని పసిగిట్టే మెషిన్. ఇంకా మార్నింగ్ నుంచి వేయటం మొదలైంది, ఇంకా దయ్యాన్ని పట్టడమే. ఒక్క నిమిషం సార్,